హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రదర్స్ నేచురల్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే రైతు భరోసా పేమెంట్ గురించి. రైతు భరోసా పేమెంట్ స్టేటస్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. అదేంటంటే మన ఛానల్ పేరు బ్రదర్స్ నేచురల్ బ్లాగ్స్. అయినా సరే నేను ఛానల్ ఇంట్రడక్షన్ అని చెప్పాను. మనం మన ఛానల్లో ఒక కేవలం బ్లాగ్స్కి మాత్రమే పరిమితం కాదు, ప్రజలకు ఉపయోగపడే ఏ విషయం గురించైనా మనం మాట్లాడుతాం, చూపిస్తాం. ఆ పర్పస్లో ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చే షార్ట్ ఫిల్మ్స్ కానీ, నెక్స్ట్ ట్రావెలింగ్ వీడియోస్ కానీ, ఫుడీస్ గురించి కానీ, రెసిపీస్ గురించి కానీ, హోటల్స్ గురించి కానీ, ఏదేమైనా సరే మనం మాట్లాడుతాం. ఒకసారి కావాలంటే మీరు ఛానల్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక రైతు భరోసా పేమెంట్ విషయానికి వస్తే, మన జనవరి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ రైతు భరోసా పేమెంట్లు వేశారు. కానీ పేమెంట్లు అయితే వేశారు కానీ మా అకౌంట్లో జమ కాలేదు అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు జమ కాలేదు అంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ ఏంటి, ప్రతి ఏటా రైతుకి 13,500 రూపాయలు నరేంద్ర మోడీ గారు వేసి పీఎం కిసాన్తో కలిపి అకౌంట్లో జమ చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఒకసారి చూస్తే, 2021 మే నెలలో నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ స్కీమ్ కింద 2,000, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా 5,500 అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేశారు. అక్కడికి మొత్తం 13,500, 7,500 రైతుల ఖాతాలో జమ అయ్యాయి. అదేవిధంగా మళ్ళీ ఆగస్టు నెలలో పీఎం కిసాన్ డబ్బులు 2,000, అక్టోబర్ నెలలో రైతు భరోసా డబ్బులు 2,000 రైతుల ఖాతాలో జమ అయ్యాయి. అక్కడికి టోటల్ 4,000 మొత్తం కలిపితే ఈ యొక్క 7,500, ఈ యొక్క 4,000 11,500 జమ అయ్యాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్లో 13,500 11,500 జమ అయిపోయింది. ఇంకా మిగిలిని 2,000 అమౌంట్ జమ అవ్వాలి. అలాగే మన జనవరి 1న పీఎం కిసాన్ రైతులకి 2,000 రూపాయల నగదుని జమ చేశారు. అంటే 13,500 ఇక్కడ ఆల్రెడీ 2,000 అమౌంట్లు జమ అయిపోయాయి. ఇక సో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన డబ్బులు ఎవరికి క్రెడిట్ కావు, కానీ కొంతమంది మాకు క్రెడిట్ అయ్యాయి అన్నారు. కరెక్టే, ఎవరికి క్రెడిట్ అయ్యాయి ఒకసారి చూసుకుంటే, పీఎం కిసాన్ అమౌంట్ కేవలం భూమున్న రైతులకు మాత్రమే పడుతుంది. కానీ రైతు భరోసా అలా కాదు, సాగుదారు హక్కు పత్రం ఉన్న కౌలు రైతులకి, అదేవిధంగా అటవీ భూ హక్కు పత్రం ఉన్న గిరిజన రైతులకు కూడా పడుతుంది. మొన్న 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన 1,036,00,000 రూపాయల అమౌంట్ ఆ రైతులకే పడింది. సో మనకు ఆల్రెడీ పీఎం కిసాన్ అమౌంట్ జనవరి 1న జమ అయిపోయింది. సో మన 13,500 మనకు అక్కడ వచ్చేసినాయి. కాబట్టి పైన ఫోటో కూడా పెడతాను, ఒకసారి చూడండి పక్కన. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని టైప్ కూడా మనం మాట్లాడదాం.